దారుణమైన రాజకీయ ఎత్తుగడ అనేది చాలా కాలంగా మనం ప్రజలు చర్చిస్తున్నారు. అయితే దీని మీద కోర్టులో కేసు ఉంది, హైకోర్టులో కూడా ఇంకా అది పెండింగ్లో ఉన్నట్టే లెక్క. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సిద్ధపడకపోయినా కూడా మొన్న హైకోర్టు చెప్పిన దాని ప్రకారం తుది తీర్పునకు లోబడే ప్లాట్లు ఉంటాయని చెప్పింది. అయినా సరే రైతులు దీని మీద స్టే తెచ్చుకోవడం కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ స్పెషల్ పిటిషన్ వెంటనే టేకప్ చేయమని వాళ్ళు ఏదో ప్లీడ్ చేశారు, ప్రే చేశారు, అది తీసుకుంటారేమో అనేది నడుస్తోంది నిన్నటి నుంచి. ఈలోగానే ఇక్కడ ప్రభుత్వం స్పీడప్ చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు కావా చాలా ఇదిగా పంపారట. ఇప్పుడే బ్రేకింగ్స్ ఏంటంటే, రాజధాని రైతులపై జగన్ సర్కార్ మరో కుట్ర. ఎన్టీఆర్ జిల్లాలోని పేదలకు ఇచ్చేందుకు 268 ఎకరాలు కావాలంటూ ప్రభుత్వానికి కలెక్టర్ గారి ప్రతిపాదనలు. రాజధాని గ్రామాలైన బోరుపాలు, నెక్కల్లు, దొండపాడుతో పాటు మరికొన్ని గ్రామాల్లో సెంటు స్థలాలను గుర్తించే యోచనలో ప్రభుత్వం. అంటే ఎన్టీఆర్ జిల్లాలో నివసించే పేదలకి ఇల్లు కట్టివ్వడానికి అక్కడ లేవా స్థలాలు, నా పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు జగనన్న ఇంటి స్థలాలు అని 30 లక్షల ఇంటి స్థలాలు అని చెప్పి చెప్పారు కదా, ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే అక్కడే కదా ఇప్పటివరకు ఇస్తూ వచ్చింది. మరి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం మీకేం వచ్చింది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాల్సిన కర్మ వాళ్ళకేం వచ్చింది, ఇది రెండవది. తర్వాత కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు చెప్పిన తర్వాత ఇంత ఆగమేఘాల మీద వెళ్తున్నారు అని అంటే మీ దుర్బుద్ధి ఏంటి? మీరు చేస్తున్నది పేదల కోసమా, లేకపోతే పేదల పేరుతో ఆడుతున్న క్రీడలో భాగమా? ఎవరి భుజం మీద తుపాకీ పెట్టి ఎవరిని కాల్చదలుచుకున్నారు మీరు? ఇంత దారుణమైన ఆట ఆడాల్సిన అవసరం ఏంటి? అన్నిటికంటే ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, రాజధాని లేదని చెప్తున్న మీరు రాజధాని అందరిది ఇల్లు కట్టిస్తామని ఎలా చెప్తున్నారు మీరు? మీరే ఆలోచించుకోవాలి కదా, రాజధాని లేదు, అమరావతి రాజధాని కాదు. ఇవాళ బొత్స సత్యనారాయణ గారు కూడా ఏదేదో మాట్లాడారు రాజధాని గురించి, 3 రాజధానులు అన్నారు. ఏ 3 రాజధానిలో ఇవో ఎందుకు ఇవ్వకూడదు తీసుకెళ్ళి ఎన్టీఆర్ జిల్లా పేదల్ని? వైజాగ్ ఒక రాజధాని, కర్నూలు ఒక రాజధాని మీ మాటల ప్రకారం. ఏ ఇదే రాజధానికి అనంతపురం వాళ్ళు, కర్నూలు వాళ్ళు తీసుకొచ్చి ఎందుకు ఇవ్వకూడదు? ఇది రాష్ట్రం మొత్తానికి సంబంధించింది కదా. ఇక్కడిక్కడే మీరు ఎందుకు తిరుగుతున్నారు పక్క జిల్లాలు పక్క జిల్లాలని? అంటే మీకు రాయలసీమలో ఒక రకమైన ఇబ్బంది, కోస్తా జిల్లాలో ఒక రకమైన ఇబ్బంది, అందుకని ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం, ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం చేసే పనిలా ఇవాళ ఒక పెద్ద అనుమానం బయలుదేరింది. దీని మీద మనం చర్చించుద్దాం. చర్చలో మనతో జడ